అందరికీ నమస్కారం. మన ఇంటి వంటకి స్వాగతం. నేను మీ చైతన్య. ఈరోజు మనం వాంగీబాత్ తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రండి. కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, ధనియాలు, వెండు కొబ్బరి, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర. వీటిని ఒక ప్యాన్లోకి తీసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 6 పచ్చిమిర్చి చీలికలు, 1 ఉల్లిపాయ సన్నని తరుగు, 1 టమాటో సన్నని తరుగు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు నీటిలో నానబెట్టిన వంకాయ ముక్కలని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి చల్లారిన రైస్ తీసుకొని పుల్లలు పుల్లలుగా విడదీసి దాన్ని పక్కన ఉంచుకోవాలి. ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కే వరకు చూడాలి. వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా కలపాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు నీటిలో నానబెట్టిన వంకాయలు వేసుకొని కలపాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. 1 రెప్ప కరివేపాకు వేసి దాన్ని కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. 1 సన్నటి టమాటో తరుగు దాన్ని బాగా మెత్తగా అయ్యే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం 1 నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు నానబెట్టి ఆ రసాన్ని తీసుకొని అది కాస్త బాగా బాయిల్ అయ్యే వరకు చూడాలి. బాయిల్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని అది కూడా బాగా కలపండి. చల్లార్చిన రైస్ తీసి ప్యాన్లో వేసి బాగా కలుపుకోవాలి. అది కాస్త మొత్తం గ్రేవీ రైస్ మిక్స్ అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పొడి వేసుకొని దాన్ని కూడా బాగా కలపాలి. కలిపి పక్కన పెట్టాలి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వాంగీబాత్ రైస్ రెడీ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. లంచ్ బాక్సెస్లోకి లేదా మన ఇంట్లోకైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు నా వంట నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎ లాట్.